ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడుపుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ప్రయాణికులు అంటున్నారు. అయితే మరోవైపు సీఎం కేసీఆర్ ఆర్టీసీ డిమాండ్ల విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నటువంటి నాయకులతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె రెండో రోజు జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో తక్షణం నిలువ చేయాలని చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ మాట కూడా ఎవరు బేఖాతరు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా దాదాపు 40,000 పైన కార్మికులు ఉన్నా కూడా ఎవరు కూడా 200 మంది కూడా చేరిన దాఖలాలు లేవు. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ ఉందో దీనికి సంబంధించి కూడా ఫర్దర్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా బస్సు బంద్లు కావడం వల్ల చాలామంది ఆ పండుగ పూట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడుతున్న అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ సమ్మె ఉందో దీనివల్ల మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది? దాదాపు మేము వచ్చి ఒక అర్ధగంట సమయం అయిందండి. ఇప్పటివరకు చూసుకుంటే పండగ వేళ జనం ఎక్కువ ఉన్నా ఎంత సర్దుబాటు చేసినా కానీ బస్సులు ఇంకా చాలా తక్కువే ఉన్నాయండి. రాకపోకలు ప్రజలు ఇబ్బంది బాగుపడుతున్నారు. ఆర్టీసీ దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తొందరగా ఏదో ఒక స్పందన జరిగితే రేపు దసరా కార్యక్రమాలకి వాటికి కూడా చాలామంది జనం లక్షలాదిగా వెళ్ళే అవసరం ఉంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఒకటి రెండు ఒడివడి బస్సులతో అయితే ఇది కాని పని వ్యవహారం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రజలు అర్ధగంట గంట నుండి వెళ్లాల్సిన వాళ్ళు చాలామంది బస్టాండ్లో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెబుతుంది ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్యారలల్గా ఏదైతే ఆర్టీసీ బస్సులకు ప్యారలల్గా ప్రైవేటు బస్సులు, అదేవిధంగా క్యాబులు కూడా నడుపుతున్నాము. దానికి సంబంధించి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. దీని మీద అది గవర్నమెంట్ సమర్థించుకోవడం తప్పితే ఇక్కడ అంత అందుబాటులో అయితే బస్సులు ఇవ్వండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా ప్రయాణం చేసి చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఒక 100 బస్సులు తిరిగే కాడ ఈ పండగ వాతావరణంలో ఒక 30 బస్సులు అరేంజ్ చేసి మేము మంచిగానే అరేంజ్ చేసాము, ప్రైవేట్ బస్సులు కూడా పెట్టాము అంటే అది ఏమాత్రం అది గవర్నమెంట్ సమర్థింపు చర్య తప్పితే ప్రజల అవసరాలను అయితే ఏమాత్రం తీసుకున్నట్టయితే లేదండి. మీరు చెప్పండి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం ఇది బస్సుల సంఖ్య ఎక్కువ ఉందా లేదంటే చాలా సఫర్ అవుతున్నారు? బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. ప్రైవేట్ డ్రైవర్లను పెడితే రోడ్లు బాగలేదు, గుంతలున్న సందర్భమున వాళ్ళకు ఎక్కడ బ్రేక్ వేయాలనో అవగాహన లేనటువంటి డ్రైవర్లను నడిపి మరి ప్యాసింజర్ చాలా ఇబ్బందుల పాలు చేస్తుండ్రు. అంతేకాకుండా ఆర్టీసీ వాళ్ళు అడిగేది చాలా కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఎందుకంటే వికలాంగులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫ్రీ సీట్లు ఇచ్చి మళ్ళీ వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ వేసి మరి ఆర్టీసీని లాజ్ చేసేటటువంటి ప్రభుత్వమే కనుక ఇది నిజమైన కోరికలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి సరైన న్యాయం చేయాలి. మరి ఏదైతే ఆంధ్రాలో జగను మరి ఏ విధంగానైతే విలీనం ప్రభుత్వంలో చేశారో అదేవిధంగా అడిగినటువంటి తప్పు అయితే ఏం కాదు. ఇది ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రైవేటీకరణ చేయడానికి చాలా తప్పైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను నిధులకు రాకపోతే డిస్మిస్ చేస్తానని చెప్పడం చాలా దారుణమని మరి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఆనాడు సకల జనుల సమ్మెకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ కూడా భాగస్వామ్యం ఉంది. అక్కడ అప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన హరీష్ రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అందరు కూడా భస్మం అవుతారు, కార్మిక వర్గంతో ఎవరు కూడా పెట్టుకోవద్దు అనేటువంటిది చెప్పారు. ఆనాడు ఉద్యమాల పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఈరోజు పాలక పార్టీగా ఉన్నది కాబట్టి విధానాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విధానం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. ఎక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్న ఆ కార్మికుల ఆందోళనను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. సూర్యుడి మీద ఉమ్మేసిన చందంగా ఇక్కడు ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు వ్యవహరిస్తుండ్రు. బంతినికి ఎంత స్పీడ్తోనైతే కొడతామో అదే స్పీడ్తోని బంతి ఎట్లయితే ఉవ్వెత్తున వెనక్కి వస్తుందో ఈరోజు ఆ కార్మిక వర్గం మీద ప్రయోగించేటువంటి ఈ యొక్క అణచివేత ధోరణులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి అంతమైనటువంటి అంతమొందించేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనతో పాటు మరొక నేత ఉన్నారు, చెప్పండి కార్మిక నేతగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అధికారంలోకి రాకముందు ఏదైతే ఆర్టీసీ వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు మా ప్రభుత్వం అధికారంలో వస్తే మేము ఆర్టీసీ వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన ఈరోజు ప్రభుత్వం, ఆ రోజున చెప్పిన మాట వేరు, ఈ రోజున తీరు చూసే పరిస్థితులు వేరున్నాయి. కాబట్టి ఆర్టీసీ సమ్మె వల్ల ఏదైతే కార్మికులు ఏదైతే జరిగిన కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తక్షణమే అమలు చేయాలి. అమలు చేయకపోతే మాత్రం ఈ రోజున ట్రేడ్ యూనియన్లకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. వాటి జరిగిన కోరికలు ఏంటంటే కనీసం నా జేబుల్లో ఉన్నాడు, నేను అధికారం
శివసేన చేసిన జగన్ అన్న పేరు చెప్పుకున్న కేసీఆర్, వాళ్ళకి జగన్ మరి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేశారు. అదేవిధంగా ప్రైవేటీకరణ చేసిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయట్లేదో కారణం కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. అయితే ఒకటి ఒకవైపు అయితే ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు, అయితే గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో బస్సుల సంఖ్య కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అరకొరకు మాత్రమే ఉన్నాయి. ఏదైతే పండుగప్పుడు అయితే దసరాకి తెలంగాణలో ఫేమస్ పండుగ అయిన దసరాకి పోవడం ఇబ్బంది పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అయితే మరోవైపు యూనియన్ నాయకులు ఏం చెప్తున్నారంటే ఇట్టి పరిస్థితులను కూడా సమ్మెను మధ్యలో వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈరోజు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఒకవేళ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం ఒకటే చెప్తున్నారు. ఎలాంటి కుంటి సాకులు చెప్పినా కూడా ఎలాంటి దాన్ని కూడా మేము కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా చూసుకుంటే గత సమ్మెకి అంతల ముందు సమ్మె కొనసాగిన తర్వాత గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం అయితే ఎలాంటి కూడా ప్రయాణికులు ఒక సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దసరా నేపథ్యంలో ప్యాసింజర్లు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.